వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కార్తీక మహాపురాణం 29వ రోజు పారాయణం చేసుకుందాము. ఇక కథలోనికి వెళ్దామా? సప్త వింశోధ్యాయ. నారదుని ఇతవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతాపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెడుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. ఇప్పుడు మనం నరకంలో గల 8 రకాల నరకాలను గురించి తెలుసుకుందాము. మొదటగా తప్తవాలుకము. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు పక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకం అంటారు. వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిధులను, యజమానిని, కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడండి. ఇక రెండవది అంధతామిశ్రము. ఈ నరకంలో సూది మొనల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. ఇక మూడవది క్రకచము అనే పేరు గల ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు. ఇక నాలుగవది ఆశీపత్రవనం. నాలుగవ నరక ధోరణి అయిన దీనినే ఆశీపత్రవనం అంటారు. భార్యభర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెళ్ల బాణలతో కూర్చబడి ఆశీపత్రాలచే శరీరాలు చించబడి దారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది. ఇక ఐదవది కుటశల్మలి. 16 రకాలుగా దండించేది పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించే వాళ్ళు, పరకాపారులు అయిన పాపులు ఉండేది కుటశల్మలి నరకం. ఇక ఆరవది రక్తపూయము. రక్తపూయమనే ఈ విభాగం 6వ నరకం. ఇక్కడ పాపాత్ములు తల కిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచరిత తునకుడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడులు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. ఇక ఏడవది కుంభీపాకము. మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభీపాకమే 7వ నరకం. దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని, కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. ఇక 8వది రౌరవము. నరకాలలో 8వదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరముల దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మన కంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఆ రెండు రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉన్నాయి. అది 1 అపకీర్ణం, 2 పంక్తేయం, 3 మలినీకరణం, 4 జాతిభ్రంశం, 5 ఉపవితకం, 6 అతిపాతకం, 7 మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన నరులచేత ఉపరి 7 రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శన మాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూత
అయిన ప్రేతాధిపతి అతనికి యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరుని కాపుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వమిత్రుడ యద్దలో ఏర్పరచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమా. అందువలన సత్యభామ పాపహరిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రం అతియోశక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడై కృష్ణుడు సాయం సంధ్యా అనుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సుతుడు ఋషులకు ప్రవచించాడు. సప్త వింశోధ్యాయ సమాప్త. 27వ అధ్యాయము సమాప్తము. ఇక అష్టవింశోధ్యాయము. సుత ఉవాచ, ఈ కార్తీక మాసము పాపనాశిని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయని అవుతుంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, వ్రతస్నానము, తులసీ సేవ, ఉద్యాపనం, దీపదానం అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటి కోసము కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టములలో నున్నవాడైనను, దుర్గుణరణ్య గతుడైనను, రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విశ్వాలయంలోనూ హరిజాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవతలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసీవనంలో కానీ వ్రతం చేసుకునవచ్చును. విష్ణు సన్నిధంలో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని పొందుతారు. ఆపదల ఎందున్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవ నామములతో లాంఛన మర్జనం ఆచరించితే చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. అవ్యక్తరూపిణో విష్ణు స్వరూపో బ్రాహ్మణో భువి. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధనకైనా తాహుతి లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి. రావి మర్రి చెట్టుల కథ. సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణతుల్య పవిత్రత నెల పొందాయి అని అడిగాడు సుతుడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని కిమి కీటకాదులు సైతం సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటి మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి. ఆ పరిణామంలో బ్రహ్మ పాలశ వృక్షంగాను, విష్ణువు ఆశ్వతంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజారాత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శనిదృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావి చెట్లను తాకరదు సుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సుతుడు. ఏవం శ్రీ పద్మపురాణంతర్గత కార్తీక మహత్యమందలి 26-1, 28 అధ్యాయములు, 29వ బహుళ చతుర్దశి రోజు పారాయణము సమాప్తము.